నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి భరోసా సెంటర్ ను ప్రారంభించిన హరీష్ రావు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్సీ ఏ విచారణకైనా సిద్ధం ప్రశ్నించే వారిపై ఆరోపణలు సరికాదన్న కవిత టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమన్న తుమ్మల నాగేశ్వరరావు కొల్చారం మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే పోతంశెట్టిపల్లి శివారులో వనదుర్గ రెస్ట్రూమ్లను ప్రారంభించిన మదన్ రెడ్డి సంగారెడ్డి శ్రీనగర్ కాలనీలో భరోసా సెంటర్ నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భరోసా సెంటర్ ను మహిళా మరియు బాలల సహాయ కేంద్రాన్ని మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, నిత్యానందారెడ్డిలు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో మహిళల మరియు పిల్లల రక్షణ గురించి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో భరోసా కేంద్రాలను రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ యొక్క దాతృత్వ విభాగం, అరబిందో ఫార్మా ఫౌండేషన్, జెండర్ ఈక్విటీ మరియు మహిళా సాధికారిత అనే థీమ్ కింద సిఎస్ ఆటో తీసుకొని అది కూడా ఇప్పించడం జరుగుతుంది. తర్వాత ఏదైనా విక్టిమ్ ని ఎగ్జామిన్ చేయాలంటే కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ కు అడిగి బయటకు వెళ్లకుండా అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఇప్పుడు మీరు మామూలుగా వెళితే ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్న వాతావరణం ఉండదు. ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు మనకి దీనికి సపరేట్ భవనం లేదు. ఒక చిన్న భవనం పోలీస్ స్టేషన్ లో మన టౌన్ పోలీస్ భవనం నుంచి పనిచేస్తుంది. భరోసా అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశం. మహిళలకు ఎలాంటి అన్యాయాలు జరిగినా, ఎలాంటి గృహహింస కానీ అన్యాయం కానీ ఏం జరిగినా మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి న్యాయ సలహా తీసుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి మనకి ఇంకా తెలియకపోతే ఇంకా కౌన్సిలింగ్ మనకి ఇంక వేరే విధంగా చెప్పి నచ్చజెప్పటం, లేదా ఇతరులు మనకైతే ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేసినారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సర్ది చెప్పటం, కోర్టుకి వెళ్ళటం, లేకపోతే మనకు అక్కడ ఉండటానికి జాగా లేకపోతే పునరావాసం వేరే దగ్గర చూడటం, ఇవన్నీ బాధలు భరించేటోళ్ళం. ఏదైనా మహిళలకు కానీ బాలికలకు కానీ ఏవైతే మనకు చట్టపరంగా మీకు రక్షణ ఉందో, చట్టపరంగా మీకు ఏదైతే వెనక భరోసా ఉందో ఆ భరోసాని పూర్తి స్థాయిలో ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుని తెలంగాణ గమనిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన కేంద్ర హోంమంత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదరక్షలు అందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పుకొట్టి రాష్ట ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సభ్యుల వర్ణం సిద్ధంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ పొలిటికల్లో మునుగోడులో హీట్ పెరిగిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీలు మునుగోడుపైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమిత్ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు అందించడంపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దయాకర్ మీడియాతో మాట్లాడుతూ బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని బండి సంజయ్, అమిత్ షా చెప్పులు మోశారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని, బీజేపీ బానిసత్వ తత్వాన్ని ప్రోత్సహిస్తుందంటే విమర్శలు గుప్పించారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఈ రోజుల్లో, పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు మారుతున్న ఈ రోజుల్లో బండి సంజయ్ ఇవాళ అమిత్ షా చెప్పులు మోయడాన్ని ఏ తరహా చైతన్యం అనుకుందాం. కేవలం బానిసత్వాన్ని ఈరోజు ప్రస్ఫుటమయ్యే విధంగా
తను చేసిన చర్య తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం సిగ్గుపడాల్సిన అవసరం. ఈ బానిసత్వం మీద వారసత్వం మీద మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు, కానీ చివరాఖరికి మీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నది ఏంటంటే నాయకుల చెప్పులు మోసే కల్చర్ను ప్రపంచానికి మళ్ళీ ఒక్కసారి ఇలా పరిచయం చేస్తున్నట్టుగా కనపడుతున్నారు. ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం? ఇదేనా జాతి ఆత్మగౌరవం? ఇలా ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు. మునుగోడు ఆత్మగౌరవం అనే పేరు మీద వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఇలా బండి సంజయ్ ఎలాంటి నాయకుడు ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహబ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తనకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. తనకు ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్పై ఏ దర్యాప్తు సంస్థలతో అయినా విచారణ చేయించడానికి తాను సహకరిస్తానన్నారు. ఇటువంటి ఆరోపణలకు విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రశ్నించే వాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం సరి నిన్న మధ్యాహ్నం నుండి మీడియాలో రకరకాల కథనాలు నా గురించి వస్తున్నాయని మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఢిల్లీ స్కామ్కి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీదేచి దుమ్మెత్తి పోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడొచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో భయపడతారేమో. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కువోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందాలని ఒక కలతోని ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో దాంట్లో మేమందరం కూడా వారి అడుగులో అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం. భయపడేదే లేదు. మొన్న బిల్కిస్ బాను విషయం అడిగినా, అంతకుముందు ఉద్యోగాల విషయం అడిగినా, ఇంకొక విషయం అడిగినా జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఆరోపణలు చేసి దాడి చేయడం అనేటటువంటి వైఖరి బాగాలేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, ఐ బిలీవ్, వీ బిలీవ్ అండ్ టుడే పీపుల్ ఆఫ్ తెలంగాణ బిలీవ్ దట్ రాటిల్డ్ బై ది అలిగేషన్స్ మేడ్ బై ఆనరబుల్ సీఎం, the Bharati Janata Party is trying to malign the reputation of our family. I just want to say this to the nation today. We are the family of fighters. We fought for Telangana. We were on the streets. We were with the people. We never go back in a fight. Today, if you just want to put us down by throwing some baseless allegations at us, it is just going to remain baseless. Nothing is going to come out of it. Today, you are in power. You want to use agencies. You want to use media. You want to use everything possible to curtail the voice of opposition. I am so sorry. You are messing with the wrong people. We are not the people who are going to calm down. We are not the people who are going to step down. We are fighters. Telangana people are known to put up a fight and make sure the fight ends in a prosperous result. Tomorrow we want the country to prosper as Telangana is prospering today, and we will firmly stand on this. I once again state, I have nothing to do
with the Delhi liquor investigation that is going on. This is a baseless allegation made on me by Bharatiya Janata Party just to make sure they malign the reputation of our family, and I'm so sorry to tell them it is not going to work. Thank you. Jai Telangana. వ్యాపారస్తులు ముందుకు వస్తే ఏడుపాయల పరిసర ప్రాంతం మరింత అభివృద్ది చెంది యువతకు మరింత ఉపాధి లభిస్తుందని నర్సాపురి ఎమ్మెల్యే చిల్బుల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని టేకులగడ్డ ఏడుపాయలకు వెళ్లే దహరాదికి అనుకోని నరోత్తం రెడ్డి వనదుర్గ రెస్ట్ రూమ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వాటిని లాంఛనంగా ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి, సురితారెడ్డిలు మాట్లాడుతూ ఏడుపాయల దేవస్థానానికి వచ్చే భక్తులకు రెస్ట్ రూమ్లు ఎంతగానో సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్ట్ రూమ్ యజమాని నరోత్తం రెడ్డి, సాయి గౌడ్, యాదవ్ గౌడ్, ఏడుపాయల దేవస్థానం కమిటీ డైరెక్టర్లు కొమ్ముల యాదవ్ గౌడ్, బాగారెడ్డి, పోతంశెట్టిపల్లి సర్పంచ్ నాగరాణి నరసింహులు, ఎంపీడీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, గజనీ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యా సంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ధర్నా చేపట్టిన ఏబీవీపీ నాయకులు కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఒకే పేరుతో వందల బ్రాంచ్లు నిర్వహిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ర్యాంకులు ఎందుకు ప్రకటిస్తున్నారు? ర్యాంకులు ప్రకటించిన తర్వాత ప్రచార ఆర్భాటాలతో ప్రతి దినపత్రికలోని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ కళ్ళ కనిపించట్లేదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. బోర్డు నిర్దేశించినటువంటి ఫీజుకే కార్పొరేట్ కళాశాలలు విద్యను అందించాలి. ఏదైతే విద్యను అందించకుండా బోర్డు నిర్దేశించిన దానికి 100 రెట్లు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి నారాయణ, శ్రీ చైతన్యతో సహా అనేక కార్పొరేట్ కళాశాలలు ఆగడాలను అడ్డుకోవాలి, అధిక ఫీజులను నియంత్రించాలి, ఇంటర్ విద్యను కాపాడాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నిర్మల్ జిల్లాలోని బాసరాజ్ ట్రిపుల్ ఐటీలో 2022-2023 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 33,005 దరఖాస్తులు రాగా 1,404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల్లో బాలికలకు 73% సీట్లు, బాయ్స్ కు 27% సీట్లు కేటాయించారు. 99% సీట్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించడం గమనార్హం. అత్యధికంగా సిద్దిపేట జిల్లా 212 సీట్లు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, అత్యల్పంగా 6 సీట్లు సాధించి మహబూబ్ నగర్ జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 28-29 తేదీల్లో క్యాంపస్ లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వార్డులోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఒకేసారి 5 రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఈ ఘటనలో 3 తీవ్ర గాయాలయ్యాయి. వారిని షాపూర్లోని రామ్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా రియాక్షన్ అయ్యి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనతో రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద ఘటనపై ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ 7 గాయాలయ్యాయని తెలిపారు. మార్నింగ్ సుమారు 10 గంటల ప్రాంతంలో శ్రీధర లాబొరేటరీస్ లో డిఎంఎఫ్ సాల్వెంట్ డిస్టిలేషన్ చేస్తున్నారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావడం వల్ల ఫైర్ అయ్యింది. దాని వల్ల మొత్తం ఫ్యాక్టరీ రియాక్టర్స్ వేరే ఫైర్ మెటీరియల్ అవి అవుతున్నాయి. దాని వల్ల 3 వర్కర్స్ ఇంజరీస్ జరిగినాయని తెలుసు. 3 ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉంది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ మేనేజ్మెంట్ ఒక 5-6 మంది మారారు. ప్రాణ నష్టం
తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం బాసలమరిలో గ్రామస్తులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఇప్పటి వరకు కూడా బస్సు సౌకర్యం లేదని ఆందోళన చేపట్టారు. ఆలస్యంగా స్కూళ్లకు కాలేజీకి వెళ్లటం వల్ల క్లాసులు మిస్ అవుతున్నాయని తెలిపారు. గజ్వేల్ భువనగిరి ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇకనైనా రాష్ట ప్రభుత్వం స్పందించి వెంటనే బస్సు సర్వీసులు సరైన సమయానికి నడపాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు లేబర్ గేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన టెన్షన్ పరిస్థితులకు దారితీస్తుంది. ఫ్యాక్టరీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. దీంతో కార్మికులపై సీఐఎస్ఎఫ్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళన చేపట్టిన బీజేపీ నేత కార్మిక సంఘం నాయకుడు కౌశిక్ హరితో పాటు కార్మికులను చితికబాదారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కార్మికులు పోలీసులపై రాళ్లు విసిరారు. ఒక కార్మికుడి తలకి తీవ్ర గాయాలు కాగా చాలా మంది కార్మికుల తలలకు దెబ్బలు తగిలాయి. 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రీతి కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వజ్రోత్సవ క్రీడల్లో పాల్గొన్న హై స్కూల్, ప్రైమరీ, గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి వెన్నంటి ఉంటూ గ్రామాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరినీ సన్మానించారు. అలాగే నందిగామ గ్రామానికి చెందిన బాజా రీచా ఢిల్లీలో ప్రధానమంత్రి పెరేడ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రశంసా పత్రం అందుకున్నందుకు గాను రీచాను పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ బహుమతులను రుఖియా సుల్తానా జ్ఞాపకార్థం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, ఎంపీటీసీ సురేష్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, మాజీ జెడ్పీటీసీ బిజ్జా విజయలక్ష్మి సంపత్, మాజీ సర్పంచ్లు బ్రహ్మచారి, ఆకుల బాలయ్య, సంగుస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డెబ్బైదవ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ భాగంగా నందిగామ గ్రామంలో ఈరోజు మనం విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరియు మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గుడ్ షెఫర్డ్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఏ స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో ఆట పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనము 12 రోజుల కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. దీన్ని కేంద్ర రాష్ట్ర మంత్రుల మేరకు ఆజాదీగా అమృత్ మహోత్సవం అనే ప్రోగ్రాంలో భాగంగా చాలా సెక్రటరీ సార్ గారు, గ్రామ గవర్నింగ్ బాడీ అంతా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మన బాధితులు చేతుల్లో ఉండాలి, వాళ్ళందరూ కూడా కాపాడాలి. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఇంత దానికి సాధించిన మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మన ఈ స్వతంత్ర దేవబంధనీ యొక్క గ్రామ సెక్రటరీ గారికి బెచ్చవాడు వచ్చింది. ఈనాటి స్వాతంత్రం మనం అనుభవిస్తున్నామంటే ఎన్నాటి పోరాటం పండిస్తున్నా ఈరోజు మన స్వాతంత్రం జరుపుకుంటున్నాము. అలాంటి మనం చేసుకోవడానికి ఇలాంటి జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తాం జరిగింది. కాబట్టి మనము మన త్యాగమూర్తులను మర్చిపోతున్నామనే ఆలోచనతో వాళ్ళని మనం స్మరించడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి మన స్వతంత్రం తెచ్చిపెట్టింది.
కాబట్టి ఈరోజు మనమందరం ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోటు సాగించిన రైతులు ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం మోదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తిలో నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా పంచాయతం పేరుతో రైతులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో పెద్ద ఎత్తున రైతు సంఘాలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు నిరసన స్థలానికి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతా నేపథ్యంలో నోయిడా ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీకి చేరుకునే ఎంట్రీ పాయింట్ కు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడక్కడ సిమెంట్ బ్యారికెట్లు ఏర్పాటు చేశారు. शेर भूखा हो मगर घास खा सकता नहीं और राष्ट्रीय अध्यक्ष शिफा लंबा तो कभी अन्याय को सर चुका सकता नहीं. बहादुर कब किसी का आसरा ऐसा लेते हैं और पही कर गुजरते हैं जो दिल में छान लेते हैं. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఓ మెసేజ్ వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆప్ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరండి, మీపై ఉన్న సీబీఐ ఈడీ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని మెసేజ్ వచ్చిందంటూ సిసోడియా తెలిపారు. దానికి సమాధానంగా ఆయన రిప్లై కూడా ఇచ్చానన్నారు. తాను రాజపుత్రుడినని మహారాణా ప్రతాప్ వంశస్థుడనని తలనైనా నరుక్కుంటాను గాని అవినీతి పరుల ముందు తలవంచరని చెప్పినట్లు సిసోడియా పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ అబద్దమన్న ఆయన మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అంటూ సిసోడియా సవాల్ విసిరారు. शिक्षा पे, स्वास्थ्य पे, रोजगार पे काम किए अरविंद केजरीवाल जी ने. महंगाई से लड़ने में दिल्ली के लोगों की मदद हुई है और जिस तरह से अब पिछले 5 महीने में पंजाब में बहुत तेजी से काम हो रहे हैं उसी क्षेत्र में, शिक्षा में, स्वास्थ्य में, महंगाई से लड़ने में, रोजगार में, किसानों के लिए, उनसे प्रभावित होकर गुजरात की जनता भी अब केजरीवाल जी को एक मौका देना चाहती है. और मैं भी आज अरविंद केजरीवाल जी के साथ 2 दिन के लिए गुजरात जा रहा हूँ. 2 दिन गुजरात में अलग अलग जगहों पर रहेंगे और वहाँ भी लोगों से यही अपील करेंगे कि 27 साल में भारतीय जनता पार्टी गुजरात की जनता के लिए शिक्षा के लिए कुछ नहीं कर पाई, स्वास्थ्य के लिए कुछ नहीं कर पाई, रोजगार के लिए कुछ नहीं कर पाई. वहाँ पे महंगाई से लड़ने में लोगों की कमर टूट गई है, उनकी मदद के लिए कुछ नहीं कर पाई. अरविंद केजरीवाल जी को एक मौका दें गुजरात के लोग, तो 5 साल में वो करके दिखाएंगे जो गुजरात के लोगों ने भारतीय जनता पार्टी के 27 साल के शासन में जितना अच्छा काम नहीं देखा होगा. इसके लिए हम आज गुजरात जा. భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపులో భాగంగా నేడు ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలెక్టరేట్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. 4 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజాశీషా మరియు ఆర్డీఓ నగేష్లు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం పైగా సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవారును దర్శించుకుంటున్నారు భక్తులు. మరోవైపు దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుండటంతో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవోలవన్న అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వైరం మండలం కేజీ సిరిపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామారావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. హెచ్ఎం రామారావుపై స్థానికులు దాడి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో హెచ్ఎం రామారావును తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో సిరిపురంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. కృష్ణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారని తెలిపారు. అధికారులు, పోలీసులు వారి మీదున్న నమ్మకాన్ని, బాధ్యతను గుర్తించి వారి విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. కృష్ణయ్య హత్యను సమర్థించిన వారు సపోర్టు చేసిన వ్యక్తుల అంతరాత్మ ఘోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఆతుకరానికి పాల్పడ్డటువంటి వ్యక్తుల్ని యంత్రాంగం చట్టపరంగా శిక్షించాలని ప్రజలు ఏకకంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఈ హత్యని అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, ఆ వ్యవస్థకు ఉన్నటువంటి నమ్మకాన్ని, ఆ వ్యవస్థపై ఉన్నటువంటి బాధ్యతని
గుర్తించి ఈ యొక్క కేసుని పక్కాగా పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులను శిక్షించాలనేది మా డిమాండ్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి, భరోసా సెంటర్ ను ప్రారంభించిన హరీష్ రావు. లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్సీ, ఏ విచారణకైనా సిద్ధం, ప్రశ్నించే వారిపై ఆరోపణలు సరికాదన్న కవిత. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి, ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమన్న తుమ్మల నాగేశ్వరరావు. కొల్చారం మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే, పోతంశెట్టిపల్లి శివారులో వనదుర్గ రెస్ట్ రూమ్లను ప్రారంభించిన మదన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.